అసాధారణ ప్రదర్శనతోనే బంగ్లాదేశ్ పై విజయం సాధించామని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తెలిపాడు విపరీతమైన వేడి ఉక్కపోత వాతావరణంలోనూ తమ బౌలర్లు సత్తా చాటారని కొనియాడాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా బంగ్లాదేశ్ తో బుధవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ విజయానంతరం మాట్లాడిన బాబర్ ఆజాం ప్రణాళికలకు తగ్గట్లుగా తమ బౌలర్లు రాణించారని ప్రశంసించాడు ఈ విజయం అందించిన ఉత్సాహంతో భారత్ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు విపరీతమైన వేడి అయినా మా బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు ఈ విజయం క్రెడిట్ వారిదే ముందుగా షాహీన్ అఫ్రీది ఆ తర్వాత హారిస్ రౌఫ్ నిప్పులు చెరిగారు ప్రణాళికల్లో భాగంగానే ను తుది జట్టులోకి తీసుకున్నాం పిచ్పై గడ్డు ఉండడంతో అతని బౌలింగ్కు సరిపోతుందని భావించి అవకాశం ఇచ్చాం ఇక్కడ ఎప్పుడు ఆడినా మాకు ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తోంది వాళ్ళంతా ఈ మ్యాచ్ను ఆస్వాదించాలని ఆశిస్తున్నా ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది భారత్తో మ్యాచ్కు కావాల్సిన ఉత్సాహాన్ని అందించింది ఈ బిగ్ మ్యాచ్కు ముందు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం ఈ మ్యాచ్లో గెలిచేందుకు మా సాయశక్తులా ప్రయత్నిస్తాం అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట తొంభై మూడు పరుగులకు కుప్పకూలింది పాకిస్తాన్ ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో మూడు వికెట్లకు నూట తొంభై నాలుగు పరుగులు చేసి గెలుపొందింది ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం భారత్తో ఆడనుంది